ఉమ్మడి నల్గొండ జిల్లాలో కరోనా వ్యాప్తిని అరికట్టడానికి లాక్ డౌన్ ను జిల్లా పోలీస్ శాఖ సమర్థవంతంగా నిర్వహిస్తోంది. అనవసరంగా రోడ్లపైకి వస్తే వాహనాలను సీజ్ చేసి ఫైన్లు వేస్తున్నామని అంటున్నారు పోలీసులు. నిత్యావసర వస్తువులు ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు ఒక్కరే బయటికి వచ్చి కొనుగోలు చేయాలని సూచిస్తున్నారు. నల్గొండ పట్టణంలో దాదాపుగా 200కు పైగా వాహనాలను సీజ్ చేసి కేసులు నమోదు చేశారు. దీనికి సంబంధించి నల్గొండ ట్రాఫిక్ సిఐ అనిల్ కుమార్ తో మా ప్రతినిధి రాంబాబు ఫేస్ టు ఫేస్. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రోజు రోజుకు కరోనా పాజిటివ్ సంఖ్య పెరుగుతున్న నేపథ్యంతో పాటు ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఉన్న కరోనా పాజిటివ్ సంఖ్య ఏదైతే సూర్యాపేట జిల్లా పైనట్టయితే 83 కరోనా పాజిటివ్ కేసులు ఉండగా నల్గొండ జిల్లాలో ఉన్న 15 కరోనా పాజిటివ్ నమోదైనప్పుడు మాత్రం కూడా అధికార యంత్రాంగం కూడా మొత్తం అప్రమత్తమైంది. ఏ ఒక్క కరోనా కేసులను కూడా పాజిటివ్ సంఖ్య పెరగకుండా పోలీస్ యంత్రాంగంతో పాటు వైద్య ఆరోగ్య సిబ్బంది కూడా ఏదైతే కూడా ఒక లాక్డౌన్ కూడా ఒక పటిష్టంగా ఏర్పాటు చేస్తున్నారు. అనవసర సమయంలో ఎవరు కూడా బయటకు వస్తే మాత్రం కూడా వాళ్ళ వాహనాలు సీజ్ చేసి పోలీసులు తరలిస్తున్నారు. ఈ సందర్భంగా ఇప్పుడు నల్గొండ పట్టణంలో ఉన్న నల్గొండ పట్టణం సంబంధించిన వాళ్ళకి ఏదైతే ఉదయం 10 గంటల వరకే నిత్యావసర వస్తువులు కొనుగోలు చేయాలి. మిగతా టైంలో అనవసర సమయంలో కూడా ఎవరు కూడా రోడ్డుపైకి రావద్దు, రోడ్డుపైకి వచ్చి కరోనా వైరస్ మహమ్మారి బారిన పడద్దు, ఇబ్బంది పడకూడదు. అయితే ఇప్పటికే ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా కూడా 2000 బైక్ల పైచులు కూడా సీజ్ చేసి అధికారులు మాత్రం కూడా పోలీస్ స్టేషన్ తరలించారు. తరలించిన నేపథ్యంతో పాటు ఇప్పటికీ ఈ సంబంధించింది కూడా కరోనా పాజిటివ్ వైరస్ యొక్క ఎక్కువ అధికారులు మాత్రం ఇతరుల స్పెట్టి కాకుండా కూడా కట్టుదిట్టమైన భద్రత ఏర్పరుస్తాం. లాక్డౌన్ రాష్ట్ర డీజీపీ మహేందర్ రెడ్డి ఆదేశాల మేరకు కూడా ఏదైతే వాహనదారులపై కూడా సీరియస్గా యాక్షన్ తీసుకుంటున్నారు. అనవసర సమయంలో బయటకు వెళ్తే మాత్రం కూడా అలా వాహనాలు సీజ్ చేసి తరలిస్తారు. ప్రస్తుతం మన దగ్గర ఏదైతే నల్గొండ ట్రాఫిక్ సిఐ గారు ఉన్నారు, అడుగుతుంది సార్, చెప్పండి సార్, ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా చేసిన పిలుపు మేరకు కూడా లాక్డౌన్ కూడా అనవసర సమయంలో వస్తూ కూడా వెహికల్ సీజ్ చేసి కూడా తరలిస్తున్నారు. ఇప్పటివరకు ఎన్ని వెహికల్స్ సీజ్ చేశారు? ఇప్పటివరకు ఈ ఏదైతే గత నెల 22 నుంచి జనతా కర్ఫ్యూ అనేది స్టార్ట్ అయిందో ఆ రోజు నుంచి మొదలుకొని ఈ రోజు వరకు మొత్తం మా యొక్క ట్రాఫిక్ వింగ్ సంబంధించి 150 వాహనాలు సీజ్ చేయడం జరిగింది. ఇందులో ఒక 130 వరకు 2 వీలర్సు, ఒక 10 ఆటోలు, మిగతా ఈ 4 వీలర్స్ అవి అట్లా సీజ్ చేయడం జరిగింది. ఈ ఎవరైతే అన్నెసెసరీగా రోడ్ల మీదకి వచ్చి తిరిగి గవర్నమెంట్ సూచనలు పాటించకుండా అన్నెసెసరీ మూవ్మెంట్ చేసినారో వాళ్ళ వెహికల్స్ సీజ్ చేయడం జరిగింది. అంటే ముందుగా కొన్ని మాత్రం కూడా ఫస్ట్ 3 రోజుల వరకు కూడా రోడ్డుపైకి వచ్చిన కొంతమేరకు కూడా వాళ్ళకు సడలింపు ఇచ్చారు, శిక్ష కూడా విధించారు. కొంతమంది గుంజీలు తీయడం కానీ కొంతమంది ఎవరెస్ట్ కల్పించారు. కానీ ఆ టైంలో కూడా అనవసర సమయంలో కూడా చాలామంది కూడా తిరగడం వాళ్ళకి ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? అదే ఈ ఏదైతే ఆల్ ఆఫ్ సడన్గా జనతా కర్ఫ్యూ పెట్టి ఆ తర్వాతకి వెళ్ళి లాక్డౌన్ కంటిన్యూ చేస్తున్నారో అయితే కొంత అవేర్నెస్ లేక రోడ్ల మీదకి వచ్చిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి కొంత కౌన్సిలింగ్ చేసి మళ్ళీ కొంతమంది వెహికల్స్ ఇవ్వడం జరిగింది. అది కాకుండా ఎవరైతే ఇన్స్ట్రక్షన్ చెప్పినా కూడా రిపీటెడ్గా రోడ్డు మీదకి వస్తే మాత్రం సీజ్ చేసినాము. అట్లా కొంత ఎంబీ యాక్ట్ ప్రకారంగా మేము యాక్షన్ కూడా తీసుకున్నాము, ఫైన్స్ కూడా వేసినాము. ఇంకా అక్కడక్కడ కొంచెం వార్నింగ్ ఇవ్వడము, కౌన్సిలింగ్ చేయడం కూడా జరిగింది. ఇప్పటికీ ఈ యొక్క వాహనాలను కూడా సీజ్ చేసి స్టేషన్ తరలించారు. వారికి లాక్డౌన్ కల్పించిన తర్వాత కూడా వాహనదారులకు ఏ విధంగా బైకులు ఇవ్వనున్నారు? అంటే ఏదైతే మేము సీజ్ చేసి పోలీస్ స్టేషన్ తరలించిన వాహనాలు ఉన్నాయో లాక్డౌన్ సడలింపు తర్వాత ఆ యొక్క వాహనదారులను అందరినీ కూడా పిలిపించి వాళ్ళ యొక్క డాక్యుమెంట్స్ అన్నీ కూడా వెరిఫై చేసి ఆ తర్వాత ఈ సడలింపు ఇచ్చిన దాన్ని అనుసరించి వాళ్ళకు వాహనాలు ఇచ్చేస్తాం. ఇప్పుడు మన పోలీస్ స్టేషన్ పరిధిలోనే ఇస్తారా? కోర్టులకు ఏమన్నా ఈ వాహనాలని కోర్టుకు ఏమైనా సర్పించిన తర్వాత కూడా కోర్టుల ద్వారా ఫైన్ చేసి కూడా వాహనాలను మినాయిస్తాం. అయితే మా ట్రాఫిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో కోర్టుకు అయితే పంపట్లేదు, అది లా అండ్ ఆర్డర్లు చూసుకుంటారు. మా ట్రాఫిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాత్రం మేము ఎంబీ యాక్ట్ చలానే ఇస్తాము, మ్యాక్సిమం అదే చేస్తాము. డ్రంక్ అండ్ డ్రైవ్ ఉంటే అది కోర్టుకు పంపిస్తాము. బట్ ఈ కరోనా స్ప్రెడ్ అవుతుందన్న ఉద్దేశంతో ఈ లాక్డౌన్ కంటే 10 డేస్ బిఫోరే మేము డ్రంక్ అండ్ డ్రైవ్ ఆఫ్ చేయడం జరిగింది. మేము ఏదైతే సీజ్ చేసినామో అది మా పరిధిలో మేము ఎంబీ యాక్ట్ చలాన్ చేసి రిలీజ్ చేస్తాం. కరోనా వైరస్ మహమ్మారిని ఇతరులకు స్ప్రెడ్ కాకుండా కూడా పోలీస్ యంత్రాంగం కూడా కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేసింది. నల్గొండ జిల్లాలో ఉన్న రెడ్ జోన్ ఏరియాలే కాకుండా మిగతా ప్రాంతాల్లో కూడా చెక్ పోస్టులను ఏర్పాటు చేసి చెక్ పోస్టులో ఎవరైనా ఫస్ట్లో మొదట 3 రోజులు మాత్రం కూడా వాహనదారులకు అవేర్నెస్ కల్పించడం, వారికి కూడా కొంతమేర కౌన్సిలింగ్ ఇచ్చినప్పుడు మాత్రం కూడా వారి కౌన్సిలింగ్ ఇచ్చినప్పుడు కూడా ఇరటి పక్షాన ఏదైతే రోడ్లపైకి అనవసర సమయంలో రోడ్లపైకి ఎవరైతే వచ్చారో వాళ్ళ వాహనాలు సీజ్ చేసి కూడా స్టేషన్ తరలించడం జరిగింది. వారు మాత్రం కూడా లాక్డౌన్ మినహాయింపు అనంతరం కూడా ట్రాఫిక్ రూల్స్ ఎంఈఐ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ ఏదైతే అథారిటీస్ ఉన్నాయో అథారిటీస్ భాగంగానే ఆ వెహికల్ని మాత్రం కూడా సడలింపు ఇస్తాం. ఏదైనప్పటికీ మాత్రం కూడా రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి పోలీస్ యంత్రాంగం కూడా కట్టుబడి ఉండి ఒక లాక్డౌన్ ఒక ప్రతిష్టంగా ఏర్పాటు చేస్తున్నాను. ఇంకా దయచేసి ప్రజలు ఎవరు కూడా అనవసర సమయంలో బయటకు వెళ్ళకూడదు. వారానికి సరిపడా నిత్యావసర వస్తువులు కూడా వారానికి సరిపడా మాత్రమే కొనుగోలు చేయాలి. ఇప్పటికీ ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా కూడా కరోనా వైరస్ మహమ్మారి ఉక్కిరిబిక్కిరి చేస్తుంది, అనేక ఇబ్బందులకు గురి చేస్తుంది. మీకోసం మేము 24 గంటలు కష్టించి పనిచేస్తున్నాం. ఏదైతే రోడ్లపైకి వచ్చి కరోనా వైరస్ బారిన పడి మీ వల్ల ఇతరులకు స్ప్రెడ్ అవుతుంది, వారు కూడా మనతో పాటు మన కుటుంబాన్ని మిగతా వారం కాపాడాలంటే మాత్రం కూడా మీరు శ్రేయ నిబంధనలో ఉండాలి. అనవసర సమయం ఎవరైనా బయటకు వెళ్తే మాత్రం కూడా అలా వాహనాలు సీజ్ చేయడమే కాకుండా వాళ్ళకు కఠినమైన శిక్ష విధిస్తామంటూ కూడా పోలీస్ శాఖ హెచ్చరిస్తున్నది. ఇది ఉమ్మడి నల్గొండ జిల్లా తాజా సమాచారం. కెమెరా పర్సన్ సైల్తో రాంబాబు, ప్రైమ్ 9 న్యూస్, నల్గొండ నుంచి.